26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్ బతికే ఉన్నాడు. సాజిద్ మీర్ కొన్నాళ్ల క్రితమే చనిపోయినట్టు ఇన్ని రోజులు చెప్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేసింది. ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో పాకిస్తాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అతనికి 15 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. లష్కరే తోయిబాలో అగ్రనాయకుడైన మీర్ తలపై $5 మిలియన్ రివార్డు కూడా ఉంది. అంతేకాదు అతను ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు. ముంబై దాడుల్లో మొత్తం 166 మంది చనిపోయారు. ఐఎస్ఐ మద్దతుతో దాడులు చేసిన వారికి మీర్ సహాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే తమ దేశంలో మీర్ అనే వ్యక్తి ఎవరూ లేరని గతంలో చెప్పిన పాకిస్తాన్ ఆ తర్వాత కొంతకాలానికి మీర్ చనిపోయాడని ప్రకటించింది. కానీ ఇప్పుడు సాజిద్ అరెస్ట్తో పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది.